కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో జరిగినటువంటి నిర్లక్ష్యం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు మమత సుష్మా మౌనిక లావణ్య వీరంతా కూడా వీళ్ళ ఏజ్ చూస్తే అత్యంత చిన్న వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యనే వీరి నలుగురు వయసు ఉంది వీరి పరిస్థితి ఏంది ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు చనిపోయినటువంటి మహిళలకు వారి పరిస్థితి ఏంటో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కొద్ది మందికి ఇల్లు లేవు కనీసము నివసించడానికి ఇల్లు లేనటువంటి మహిళలు వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డు మీద పడినట్టు అయిపోయింది వాళ్ళ పిల్ల పిల్లలు తీసుకొని ఈ జరిగినటువంటి నష్టానికి బాధ్యులను ఎవరి చేయాలి అనేటువంటి విషయంపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది కేవలం తూతూ మంత్రంగా గతంలో జరిగినట్టుగా ఏదో ఒక ఇద్దరి డాక్టర్ని సస్పెండ్ చేయాలి సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయాలి చేతులు దులుపుకోవాలనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు కనిపిస్తూ ఉంది రెండు ప్రభుత్వ శాఖలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు అటు ఇటు ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఉన్నారు అటు ఆల్రెడీ ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో రెండింటికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం హరీష్ రావు ఆ ఆ పరిస్థితిలో ఉన్నాడు మంత్రి హరీష్ రావు అనేటువంటిది విమర్శలు వస్తూ ఉన్నాయి మరి ఎందుకు మంత్రి హరీష్ రావును మంత్రి పదవి నుంచి తప్పించొద్దు అనేటువంటి డిమాండ్ సైతం క్షేత్రస్థాయి నుంచి వస్తూ ఉంది అత్యంత దారుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల సామాన్య ప్రజానికం అత్యంత పేదరికంలో అనుభవం అనుభవిస్తున్నటువంటి ఇట్లాంటి ప్రజలు చనిపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వం కాదా ఈ మంత్రి కాదా అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా మంత్రి హరీష్ రావును కాపాడటానికి సూపరింటెంట్ను అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను బాధ్యులను చేసేటువంటి కార్యక్రమం చకచకా జరిగిపోతుంది అంటూ నిజంగా కూడా మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విషయంలో వైద్యం వికటించి చనిపోయినటువంటి మహిళ విషయంలో అక్కడ బాధ్యులను చేసి డాక్టర్లను సస్పెండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇదే కుటుంబంలో ఇదే కొల్వకుంట్ల కుటుంబం నుంచి ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని ఎందుకు ఆ కుటుంబం నుంచి ఆ కుటుంబం కాపాడుతూ ఉంది మంత్రిని సస్పెండ్ చేయడం మంత్రిని తొలగించడం కావచ్చు ఇంకా చర్యలు తీసుకోవడం కావచ్చు వేరే వారికి ఆ శాఖను అప్పగించడంలో కావచ్చు అనేటువంటి విషయంపైన క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది కావాలనే సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావును కాపాడుతున్నాడు ఈ విషయంలో అనేటువంటిది ఎక్కడ ఏ చర్య జరిగినా సస్పెండ్ చేయడం వారిపైన చర్యలు తీసుకోవడం నోటీసులు ఇవ్వడం ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం కానీ చే పై స్థాయిలో మంత్రి స్థాయిలో ఎందుకు జరగట్లేదు ఎమ్మెల్యే స్థాయిలో ఎందుకు జరగట్లేదు అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు ఎవరు కావాల్సినా ఎక్కడ ఏ తప్పు జరిగినా దాంట్లో బలి కావాల్సినటువంటి వాళ్ళు కింది స్థాయి వాళ్ళే తప్ప పై స్థాయి వాళ్ళు దానిపైన బాధ్యత తీసుకోవట్లేదు కనీసం నైతిక బాధ్యతగా కూడా హరీష్ రావు రాజీనామా చేయొచ్చు అనేటువంటి డిమాండ్ ఊపందుకుంటుంది రాష్ట్ర